శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కలియుగ ప్రత్యక్ష దైవం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం రథసప్తమి వేడుకలకు ముస్తాబవుతోంది. ఈ నెల 24న మాఘశుద్ధ సప్తమిని పురస్కరించుకుని స్వామివారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. రథసప్తమి సందర్భంగా స్వామివారు నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ నెల 24న మంగళవారం రాత్రి 12 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం స్వామివారి నిజరూప దర్శనం సాయంత్రం వరకు ఉంటుంది. రథసప్తమి సందర్భంగా ఆలయ పరిసరాలతో పాటు ఇంద్ర పుష్కరిణి చుట్టూ భక్తుల కోసం ఉచిత క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం సుమారు 100,000 లడ్డూలను అందుబాటులో ఉంచేందుకు ఆలయ అధికారులు ప్రణాళిక సిద్దం చేశారు. మన రాష్టంతో పాటు పక్కనున్న తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇప్పటికే రథసప్తమి ఏర్పాట్లపై అన్ని ప్రభుత్వ శాఖలతో కలెక్టర్ ధనుంజయ రెడ్డి సమీక్ష నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రథసప్తమి ఉత్సవాలు మన జిల్లాలో అత్యంత వైభవంగా జరుగుతాయి. దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. తర్వాత భక్తుల సౌకర్యార్థము మన ఈవో తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ తో మాట్లాడి మనకు వాటర్ ప్యాకెట్స్ ఇవన్నీ టెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యలో టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఫైర్ ఇంజన్స్, అంబులెన్స్, మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత సీసీటీవీ కెమెరాస్ టెంపుల్ లోపల 15, టెంపుల్ బయట 15 అమర్చడం జరిగింది. ఇది రాత్రి 12:30 నుంచి లఘు దర్శనం నిమిత్తం అందరు 12:30 నుంచి టెంపుల్లోకి అలౌ చేస్తారని చెప్పి ఈవో గారు చెప్పడం జరిగింది. కాబట్టి అదే విధంగా ఈవో తర్వాత టెంపుల్ ప్రిస్ వాళ్ళు ఏ విధంగా డిసైడ్ చేస్తారో ఆ విధంగా మనము దానికి అనుగుణంగా భక్తుల్ని లోపలికి అలౌ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మన జిల్లా ఫోర్సే కాకుండా ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, సిపిఓస్ ని కూడా మనము ఉపయోగించుకుంటున్నాము. రథసప్తమి సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేయనున్న పుష్ప అలంకరణ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. క్షీరాభిషేకం, క్షేత్ర దర్శనం కోసం అధికారులు టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచారు. వివిధ స్వచ్ఛత సంస్థలతో పాటు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆహారంతో పాటు మంచినీరు కూడా అందించే విధంగా చర్యలు చేపట్టినట్లు ఆలయ ఈవో శ్యామలదేవి తెలిపారు. ఇంద్ర పుష్కరిణి పరిసరాల్లో తొక్కిసలాట జరగకుండా ముందస్తు జాగ్రత్తగా గజ ఈతగాళ్లను నియమించారు. ఆలయానికి వచ్చే ప్రతి భక్తునికి స్వామివారి దర్శనం లభించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అధికారులు చెబుతున్నారు. సూర్యాయ నమః. సూర్యనారాయణ స్వామి ప్రత్యక్ష దైవం స్వామివారి తాలూకా జయంతోత్సవం రథసప్తమి అనే కార్యక్రమము మాఘశుద్ధ సప్తమి అనగా మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. దీనికి చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, చుట్టుపక్కల తమిళనాడు, తెలంగాణ అన్ని రోజులు కూడా భక్తులు విరివిగా వస్తారని అంచనా వేస్తూ వారికి తగ్గట్టుగా మేము ఏర్పాట్లు అవి కూడా మేము చేయటం జరిగింది. ముఖ్యంగా భక్తులకి ఉచిత క్యూ లైను, శీఘ్ర దర్శనం కోసం 500 రూపాయల క్యూ లైను, 100 రూపాయల క్యూ లైను కూడా పెట్టడం అయింది. అర్ధరాత్రి క్షీరాభిషేకాన్ని 216 ఇద్దరికి అనుమతిస్తూ మేము పెట్టడం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా భక్తులు సమన్వయం పాటించి ఆ నిర్ణయించిన క్యూ లైన్లో వచ్చి వారు స్వామివారి దర్శనం చేసుకుని పాత్రలవ్వాలని కోరుతున్నాం. అరసవెల్లి సూర్య భగవాని ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. కోనార్క్ తర్వాత అరసవెల్లిలోనే సూర్య భగవాని ఆలయం ఉంది. ఈ ఆలయం 7వ శతాబ్దం నుంచి భక్తుల పూజలు అందుకుంటున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. దేవేంద్రుడు నిర్మించిన ఈ ఆలయంలో భాస్కరుణ్ణి దర్శించుకుంటే సకల రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. స్వామివారి జయంతి సందర్భంగా ఛాయా ఉషా పద్మిని సమేతంగా భాస్కరుడు భక్తులకు దర్శనమిస్తాడు. విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో రథసప్తమి పూజలు నిర్వహించనున్నట్లు ప్రధాన అర్చకులు శంకర శర్మ తెలియజేశారు. పుట్టినరోజు సందర్భంగా రథసప్తమి ఉత్సవం ఈ 2018 సంవత్సరంలో మాఘశుద్ధ సప్తమి 24/1/2018 బుధవారం నాడు వేకుజాము నుంచి ప్రారంభం జరుగుతుంది.
ఆరున్నర 7 గంటల నుంచి స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది కాబట్టి ఈ నిజరూప దర్శనం చూడడానికి భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వేయించేస్తుంటారు. ఇట్లాంటి ఈ రథస్థం భాస్కరం దృష్ట్యా పునర్జన్మ నలభ్యతే అని రథసప్తమి నాడు భక్తులందరూ కూడా స్వామివారిని వీక్షించి అభిషేకించుకొని దర్శనం చేసుకొని తరించాలని కోరుతూ స్వామివారి తీర్థప్రసాదం తీసుకొని వారి ఆయురారోగ్య భాగ్యాదులుగా ఉండాలని కోరుతూ. రథసప్తమి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఆలయ పరిసరాల్లో డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఆలయ భద్రతకు పర్యవేక్షిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని 22వ తేదీ సాయంత్రానికల్లా ఏర్పాట్లు పూర్తయ్యే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.